ముందుగాల ఈ ముదుగు మళ్ళీ ఇద్దరిని వాళ్ళు కరియకపోతే అంటారు, అరే సత్తి ఎంతసేపు రా, అలా నొత్తి కూర్చునే పెట్టినావు అంటారు. మిథైల్ పాలకూర మంచిగున్నావా? పాలకూర ఇస్ తినే పాలకూరనే కదా. కరెక్ట్, ఐఎమ్ స్ట్రాంగ్ విత్ మై స్పినచ్. ఎందుకు అట్లా? నాన్ వెజ్ తినవా? యు హావ్ టు యు ఐ గాట్ ఎ ట్రాన్స్లేటర్ హియర్ సో దట్ ఐ ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్. నాన్ వెజ్ తినవా? నువ్వు ఈ నాన్ వెజ్ యెస్ ఐ కుడ్. పాలకూర అంటే ఓన్లీ ఓన్లీ ఇట్ నాన్ వెజ్. దట్స్ మై మటన్ అండ్ చికెన్ ఇస్ ఆల్సో ఇన్ పాలకూర్. ముందుగాల బాసన్ల జోముడు ఎక్కువ వస్తుందో ఏమో, గిలాస పట్టుకొని ఇట్ల ఇట్లా కొట్టుకుంటా ఫాట వాడిని చూడు. అదొకసారి గిలాస బోల్రించి ఫాట వాడినావు కదా. గ్లాస్ మ్యూజిక్, గ్లాస్ గానా ఏక్ బార్ గావో నా. सिर्फ गाना 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 हां वो ग्लास विदाउट द ग्लासेस. ग्लास मंगाएंगे? मंगा सकते हैं. हां ओके, गिलास ही है. जब ओके ग्लास और टेबल पर रख दे. फाउसेर गिलासा मैं మాట్లాడుతుంటాం అప్పటికల్లా. ఇక్కడ కూడా ఉన్నది గా. పొద్దున దాకా అక్క అంటున్నావా? పొద్దున దాకా అక్క అంటున్నావు. తర్వాత తర్వాత ఫోన్ లనేమో మెసేజ్లు పెడుతున్నావు. బుటరీల మొత్తం అర్థమైంది. ఇక ఏదో ఆల్మొగల అన్నప్పుడు ఇంతసేపు ముద్ద ముర్ఫమో ఉంటది కదా, అదే టైంలో మెసేజ్ వచ్చింది కథం. ఫోన్ చేస్తుంది సఫ్ఫుడు దాకా, ఆమె పాలకూర సఫ్ఫు దాకా అనుకుంటుంది. ఏంటిది కథ ఇద్దరు నాడమా? రెయిన్ డాన్స్ ఏం చేస్తున్నావు అనుకో అని చెప్పి కోపం అవుతుండేనా వర్షంలో. కథలో స్కూల్ కార్డ్ నుంచే ఉన్నదా దోస్తానా మీకు? మేమిద్దరం స్కూల్ నుండి ఫ్రెండ్స్. మీ ఇద్దరా? మీరా? ఈమె కూడా స్కూలే. ఈమె కూడా స్కూలే. స్కూల్ సీనియర్. ఈమె సీనియర్. మీరా అనే టైం? సేమ్ బ్యాచ్. మీరా అంటే నువ్వే అక్క? నానే మీరా అక్క. ఒకసారి క్లాస్మేట్ ఈమె మా స్కూల్లో సీనియర్. అక్క అంటానే ఈమెనే అనిపిస్తుంది కదా. యూనివర్సల్ అక్క కాదండి. పేరే అక్క నాన్నలానే పేరు మీరా. మీరా అక్క కాదు, అక్క జస్ట్ స్కూల్లో అంతే. నీకన్నా ఇద్దరు పెద్దోలే కదా? లేదు ఈమె నా క్లాస్మేట్. కాదు ఈమె రెండేళ్ళు పెద్దనేమో నీకన్నా. బయటనా? బయట ఏమో ఆడవాళ్ళు అడగద్దు కదా, వయసు ఎప్పుడు అడగలేను. నీకు తెలుసు కదా, అందుకే ఆమె అనుకుంటే అర్థమైపోయింది. నీకన్నా ఎక్కువనే కానీ ఏమో మెయింటైన్, అదే పాలకూర పఫ్ తినేటట్టు ఉన్నది, బక్క బక్కగా ఉన్నది. ఎంటికేలేమో అది అనుపమ్మ మేడం లెక్కనే ఉన్నాయి. ఇయ్యాలన్నా జర ఇస్త్రీ చేసుకోవచ్చు కదా. నో, ఐ లైక్ మై కర్ల్స్. ఇస్త్రీ మీన్స్ ఐరన్. ఐ నో, ఐ డోంట్ డు. ఐ అంటే సెలబ్రిటీ అయినాక కనబడకుండా కవర్ చేసుకోవాలంటే ఒకసారి ఇట్లా అంటే కథం. ఇక ఎవరు కనబడరు అప్రతిష్ఠు లేక ఇట్లా అంటే కథం. ఇట్స్ మై డిస్గైజ్ లైక్ ఫ్రమ్ హైడింగ్ ఫ్రమ్ ఆడియన్స్ టు గో ఇన్ పబ్లిక్ యు కెన్ జస్ట్ డు దిస్. yes. అయితే మన ముగ్గురు ఎంటికెళ్ళి అట్లనే పాడైనాయి కదా, స్ప్రింగుల్ లేక. ఈమె ఒక్కటే ఇస్త్రీ చేసినట్టున్నాయి. నాచురల్ గా స్ట్రైటే ఉంది సార్. అవును, నీకు ఇంగ్లీష్ అంటే తెలుగు బాగానే నేర్చుకున్నట్టు నువ్వు. కొంచెం కొంచెం సార్ మాట్లాడతాను. కొంచెం సూనియం మాట్లాడనికే జరగదు. మిస్టేక్ అయితే క్షమించండి, ట్రై చేస్తాను. బాగానే వచ్చింది స్కెమించుకో అది ఇది. కర్ణాటకంలా ఇసుకనా? ఇప్పుడు మోడలింగ్ అంటేనే ఇక ఐశ్వర్య మేడం లేక ఆడికిరికి కోసిన మామిడికాయ లేక మంచిగా ఉన్నది ఆడికిరికి కదా. కోసినాక మామిడికాయ బద్దు ఉంటుంది చూడు ఇట్లా అట్లనే కొడతలే. మ్యాంగో తోతాపరి అంతే ఉన్నానా? అట్లున్నావు పొడువుగా ఇట్లా కోసిన మామిడికాయ కాంప్లిమెంట్ ఉంది. అందుకే మోడలింగ్ లకు పోయినావా? మోడలింగ్ అండి, మిస్ ఇండియా పేజెంట్ ఉంది. సో ఐ విన్ దే పార్టిసిపేటెడ్, బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ మిస్ సూపర్ నేషనల్ అండి. తర్వాత మూవీ ఫీల్డ్ వచ్చాను. అంటే అందులో కూడా బాగానే చేసినావు, రాబర్ట్ లో చేసినావు కదా. రాబర్ట్ కన్నడ మూవీ అండి, బట్ తెలుగులో డబ్ చేసి రిలీజ్ అయింది. ఇక్కడ జంగ్లీ కూడా ఇక్కడ రిలీజ్ అయిందా? జంగ్లీ హిందీ అండి. ఈడికొచ్చి సఫర్ దాకా ఇగల పట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా? ముందే మోడల్ అంటే కనీసం ఇప్పుడు చెప్పాలి కదా ఆమె గురించి. రెండు ముచ్చట్లు చెప్పకపోతే ఏమిటికి రా సత్తి, నువ్వు అంత మంచి ఫీల్ ఉన్నది ఫల్కరియకపోతే. ఫల్కరియకపోతే అంటే గ్రిట్. ఫల్కరియాలి కదా.